హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏంటంటే ఇప్పుడు అనేది నేను యాప్స్ గురించి అయితే చెప్పట్లేదు. సో మనకి ఏంటంటే ఇప్పుడు రాబోయే అన్న కొన్ని రోజులు కాదు, సో మనకి ఏప్రిల్ నుంచి అయితే, సో టెలికామ్ నుంచి అయితే మనకి చాలా బ్యాడ్ న్యూస్ అయితే చాలా వస్తుంది. సో దీని గురించి వీడియో అయితే ఎవరు చేసలేదనే తెలియదు, కానీ నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అది రియలే, మనకి ట్రై ఉంది కదా. సో మనకి టెలికామ్ ఆపరేటర్ అనేది ట్రై నుంచి అయితే మనకి ఏదైనా మనకి అక్కడి నుంచి వచ్చేది. సో మీకు ఆల్రెడీ ముందుగానే అయితే ఈ ప్రైజ్ పెరుగుతుంది అనేది మీకు ముందుగా అయితే, మీ ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా అనేది మనకి తక్కువ ఉండేది, కాల్ కాస్ట్ పెరుగుతుంది అనేది చెప్పాను ఆల్రెడీ ముందు వీడియోలో. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి లాస్ అనేది రాబడుతుంది. సో అన్ని టెలికామ్ నుంచి అయితే మనకి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, ఆల్కా నుంచి అయితే, సో వీళ్ళందరూ అనేది ఇది ట్రై అనేది నిర్ణయించింది. సో మనకి ఏప్రిల్ నుంచి అయితే ఇదైతే మొత్తం అన్నిటిలో అయితే మనకి ఎలిజిబుల్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే ఇప్పుడు అనేది మనం ఇప్పుడు నెలకి అనేది ఇంత ప్యాకేజ్ అనేది తీసుకుంటున్నాం, ఇప్పుడు అలా కాదు. సో ఇప్పుడు ఏంటంటే, సో మనకు 1 GB కాస్ట్ అనేది 50 రూపాయల దాకా పడుతుంది. సో మనకి జియో వచ్చి 20 రూపాయలు అనేది ఇస్తారన్నారు. సో అది ఏంటంటే, సో ఒకేసారి మనం మారిపోకూడదు అనేది. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే మేము 6 నెలలకు ఒకసారి పెంచుతాం అనేది. ఏప్రిల్ నుంచి అయితే మనకి ఇవన్నీ ప్లాన్స్లు అనేది మారిపోతున్నాయి. సో చాలామందికి అనేది ఇప్పుడు అనేది డేటా అంటే చాలా ఇబ్బంది అయితే పడాలి. ముందులో అయితే మనం ఏదో తక్కువలో తీసుకున్నాం, ఫస్ట్లో మనకు ముందులో ఎలాగో ఉండేది. సో 1 GB డేటాకి 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళం. సో అదే ప్రైజ్ అనేది ఇప్పుడు రాబోతుంది మనకి ఏంటంటే ఈ ఏప్రిల్ 1 నుంచి అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది. సో జియో వచ్చి మనకి ఏంటంటే 1 GB కి వచ్చి 20 రూపీస్ అనేది తీసుకుంటుంది. సో మీకు జియో అని కాదు, సో ఐడియా, వోడాఫోన్, ఎయిర్టెల్ అనేది మొత్తం అయితే ఆర్బీఐ నుంచి అయితే, సో వీళ్ళందరూ అయితే సుప్రీంకోర్టు నుంచి అయితే వచ్చిన ఆర్డర్స్ ఇవి. సో ఇప్పుడు అంతా ప్రైజ్లు అనేది ఇంకా పెంచుతున్నాడు, ఇంకా డబల్ అయ్యే రేట్లు ఉన్నాయి. సో ఏప్రిల్ నుంచి అయితే మనకి ఏప్రిల్ 1 నుంచి అయితే ఈ మధ్యలోనే మీకు తెలుస్తుంటుంది, చూసుకోండి ఒకసారి. సో మీరు ఒకవేళ న్యూస్ గట్ట ఏమైనా చూసినా మీకు ఈ నెల నుంచి అయితే కొద్దిగా డిఫరెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఏప్రిల్ నుంచి అయితే మొత్తం అన్నిటిలో అయితే, సో ఇదైతే ఇంకా ప్రైజ్ అనేది పెంచడం అయితే కన్ఫర్మ్ అనేది చెప్పేశారు. సో మనకి ఇంకా వచ్చే నెల నుంచే మనకి తక్కువలో మనం ఏదో చేసుకున్నాం అలాంటిది ఏమి ఉండదు మనకి. సో ఇప్పుడు అనేది తీసుకున్న వాళ్ళందరూ అయితే లాస్ అయిపోవాలి తప్పించి ఇంకేం లేదు. సో ఇదే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. సో దాని సో ఈ ఇన్ఫర్మేషన్ ఇందాక మీకు అంటే మీ మనసులో ఏం ఒపీనియన్ ఉందా కిందని చెప్పండి. సో ఇది వీళ్ళు చేయడం వల్ల మనకి మంచిది ఉందా, అప్ చెడు ఉందా, సో కింద కామెంట్లు అనేది నాకు తెలియచేయండి. సో అందరికీ అనేది, సో ఇప్పుడు జియోని కాదు ఎయిర్టెల్, వోడాఫోన్ అందరికీ అనేది ఈ ఎఫెక్ట్ అనేది పడబోతుంది. సో నాకు కింద కామెంట్లు అనేది చెప్పండి. సో దానివల్ల ఏంటంటే మీకు మనకి లాస్ ఉందా, బెనిఫిట్ ఉందా అనేది కింద కామెంట్లు అనేది తెలియచేయండి నాకు.